బద్ద శత్రువు సాక్షి పత్రికకు ఏపీ సీఎం చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్గా మారారా? ఆ పత్రికకు మరింత ప్రచారం నిర్వహించేందుకు పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ ఫోటోలకు పోజులిస్తున్నారా? అవుననే అంటూ నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు. సాక్షి పత్రిక చదువుతున్న చంద్రబాబు ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. విశాఖలో చంద్రబాబు ఎయిర్పోర్ట్ నుంచి బ్రిక్స్ సమావేశానికి క్యాన్వాయ్లో బయలుదేరారు. ఆ సమయంలో మీడియా ప్రతినిధుల వాహనం ముందు వెళ్తోంది. ఇంతలోనే చంద్రబాబు తన కారులో సాక్షి పేపర్ తీశారు. ఎయిర్పోర్ట్ నుంచి బ్రిక్స్ సమావేశానికి వెళ్లే వరకు సాక్షి పత్రికను తదేకంగా చదువుతూ కనిపించారు. ఈ విషయం పసిగట్టిన సాక్షి మీడియా కెమెరామెన్ చంద్రబాబు సాక్షి పత్రికను చాలా ఆసక్తిగా చదువుతున్న దృశ్యాలను కెమెరాలో బంధించారు. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు ఇక ఆగుతారా? సాక్షికి బ్రాండ్ అంబాసిడర్గా మారిన చంద్రబాబు అంటూ కామెంట్లు చేస్తున్నారు. జనానికి మాత్రం సాక్షి పేపర్ చదవద్దని చెప్పే బాబు ఇక తాను మారానని మీరు కూడా మారండి అంటూ ఆ పత్రికను చదువుతున్నారు అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఏది ఏమైనా విశాఖలో సాక్షి పత్రికను చదువుతూ కెమెరాలకు దొరికిపోయిన నేపథ్యంలో ఇకపై సాక్షి పత్రికను చదవద్దని జనానికి పిలుపునిచ్చే అవకాశాన్ని చంద్రబాబు కోల్పోయారంటూ నెటిజన్లు ఆ ఫోటోలతో ఒక ఆట ఆడుకుంటున్నారు. ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.